ఈ 21వ శతాబ్దంలో సైన్స్ ఎంత బాగా అభివృద్ధి చెంది, అన్ని విషయాల పట్ల అందరికీ అవగాహన ఎంతగా పెరిగినప్పటికీ ఇంకా సమాజంలో కొన్ని భయాలు మూఢనమ్మకాలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయండి. ఈ దయ్యాలు భూతాలు బాణమతి చేతుబడి వగైరే వగైరే ఇలాంటివన్నీ వాటి కిందకే వస్తాయి. ఒకసారి నాకు ఒక చిన్న సంఘటన జరిగింది. నేను ఆర్టీసీలో ఒక 5 సంవత్సరాల పాటు కంటెక్టర్గా పనిచేశాను. అలా పనిచేస్తున్నప్పుడు ఒక్కోసారి ఒక ఊర్లో రాత్రిపూట బస్సు పెట్టుకొని ఉండాల్సి వచ్చేది. ఒకసారి ఒక రాజకీయ నాయకుడి హత్య కారణంగా అల్లర్లు చెలరేగి బస్సుతో సహా ఒక ఊరిలో ఉండిపోవాల్సి వచ్చింది. ఆ రాత్రిపూట ఆ ఊరు బయట ఉన్న ఒక అపురాతనమైన దేవాలయం, ఆ పక్కనే ఒక కోనేరు, చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం, అక్కడే హాయిగా ఒక 2 పెద్ద అరుగులు లాంటివి ఉంటే వాటి మీద పడుకొని హాయిగా ప్రశాంతంగా నిద్రపోయామండి. తర్వాత రోజు ఉదయం నిద్ర లేచాక ఒక విషయం తెలిసింది. ఆ ఊరు మనిషి ఒక ఆయన మాకు అనిపించి ఆశ్చర్యంగా మమ్మల్ని చూసి అడిగారు, ఏంటండి ఇక్కడ రాత్రిపూట మీరు పడుకుని నిద్రపోయారా? ఇక్కడ కొన్నేళ్ల క్రితం ఒక యువజంట ప్రేమ ఫెయిల్ అయ్యి కోనేట్లు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వారిని ఇక్కడే పూడ్చిపెట్టి సమాధులు కట్టడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ దెయ్యాలై తిరుగుతున్నారు. ఈ ఊరి వైపు, ఈ ఊరిలో వాళ్ళు ఎవరు కూడా సాయంత్రం అయితే రాత్రి అయితే ఈ వైపుకి రారు. మీకెంత ధైర్యం అండి ఇక్కడ ఈ రాత్రి అంతా గడిపారు అని చెప్పేసి చావుకప్పుడు చల్లగా చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకేముందండి, గుండెల్లో భయం కాబరా. ఆ విషయం తెలియనంత వరకు ఏమీ లేదు, కానీ విషయం తెలిసాక పట్టపగలు కూడా ఒకటే భయం, ఆ విషయం తలుచుకుంటేనే గుండెలు టారెత్తిపోతున్నాయి. అయితే దురదృష్టం కొద్దిగా తర్వాత రోజు కూడా బస్సుతో సహా ఆ ఊళ్ళో ఉండాల్సి వచ్చిందండి. ఇంకేముంది, 2 రోజు రాత్రి ఇక ఆ పరిసరాల్లో ఉంటే ఉంటుంది. చిత్రం తలుచుకుంటేనే తమాషగా అనిపిస్తుంది కదా. మరి అంతేనండి, మనసు చేసే మాయంతా ఇదే. మనసుకి తెలియంది ఎప్పటికీ తెలియదు. తెలిసిన దాని గురించి ఇక మనసు ఒకటే ఆలోచిస్తుంది, దాన్ని ఊహిస్తుంది, సృష్టిస్తుంది, ఇలా అన్ని రకాల వ్యవహారాలు చేసేస్తుంది. మరి ఇప్పుడు మీరే చెప్పండి, ఇంతకీ ఈ దెయ్యాలు భూతాలు లాంటివి ఉన్నాయంటారా లేవంటారా?